పిండి చెప్పు అసలు ఎన్ని రోజులు ట్యాంకీలు వచ్చినాయండి. ఎవరి ఇంటి ముందు నీళ్లు వాళ్ళ ఇంటి ముందే మురగాల్సి వస్తుంది. అసలు ఒకళ్ళు ఒకళ్ళు వాటి ఇట్లా ట్రాని ఇట్లా ముందు తగులు వస్తుంది. ఇప్పుడు ఈ ఆడు వైపు నీళ్ళమ్మా రంగిబాబు కాల దగ్గర ఉండదు అది పక్కదు ఎనకుంటారు టిఎన్టీసీ సార్ టిఎన్టీసీ ఐటీడీపీ కాదు. నేను రెండు మూడు చోట్ల వెయిట్ చేస్తే నీళ్ళు పంపించారు. అయితే అట్లా కాకుండా రోజు ట్యాంకర్ వచ్చే విధంగా అందరికీ నీళ్ళు అందే విధంగా వాళ్ళతో మాట్లాడతాను. అంతేకాదు వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు.
హలో రండి అమ్మా రండి చూడండి బండాలి అవి వేరే వాళ్ళ ఫోన్ అయ్యాను లేదా మేరా మేరా రమ్మన్న బండారు రమ్మన్న సరే ఒక అన్న ఎవరు కూడా ఒక ఇప్పుడు పరిష్కరించాలి తాగునీటి సమస్యను వెంటనే జై తెలుగుదేశం, జై జనసేన, తెలుగుదేశం జనసేన పార్టీల ఐక్యత వర్ధిల్లాలి. పరిష్కరించాలి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి తాగునీటి సమస్యను వెంటనే ఇది బోర్కా అరే చింతల కాలనీలో ఎప్పుడు ఇంటికాడ ఉన్నాయి సెల్ ఫోన్. హలో హలో రావణ బాల ఓకే చెప్పండి. మన మండలాధ్యక్షుడు ఇక్కడ సచివాలయం ఎక్కడ ఉందమ్మా? సచివాలయంలో
సార్, రాజకుమార్ గారు నమస్కారం అండి. సార్ నేను అటు చేశాను హైదరాబాద్ రేపటి బజారు. సార్ తాగునీటి సమస్య మీద మన కొలిపిమూడి శ్రీనివాస్ గారు కూర్చున్నారు. ఇక్కడ వాటర్ రావట్లేదని స్థానిక మహిళలు మన మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం వచ్చి కూర్చున్నారు దీక్షలో. పక్కన ఒకసారి మీరు ఇక్కడికి వస్తే సార్తో మాట్లాడతారు. ఇక్కడ చిత్ర కాలనీ దగ్గర కూర్చున్నారండి. దీక్ష చేస్తున్నారు సార్. కమ్యూనిటీ హాల్ దగ్గర ఇక్కడ కమ్యూనిటీ హాల్ దగ్గర సురేంద్ర గారు మీ పరిధిలోకి వస్తుందండి. ప్రజా సమస్య మాట్లాడడానికి సార్ రమ్మంటారు. అంటే నీళ్ళు ఇస్తున్నారా? అమ్మ వాటర్ ట్యాంకర్ వచ్చిందమ్మా. ఏమండి ఒక్క నిమిషం అమ్మా, ఈరోజు పంపించారా ట్యాంకరు? హలో, ఈరోజు మీరు ఎంత దూరంలో ఉన్నారండి? ఇక్కడ ఎవరు లేరా మరి సింతల కాలనీ దగ్గరలో? సరేనండి, ఎవరినన్నా ఎవరన్నా ఒకళ్ళు రండి సార్ ఒకసారి. ఇక్కడ మేము ఎండలో రోడ్డు మీద కూర్చున్నాం అందరం. ఒకసారి పరిష్కరించాలి తాగునీటి సమస్యను వెంటనే. పరిష్కరించాలి తాగునీటి సమస్యను వెంటనే. కొలిగిపూడి శ్రీనివాస్ గారి నాయకత్వం వద్దన్నారే. వచ్చాము. సమస్య ఏంటంటే తెలుసుకోవటానికి వాళ్ళు రావాలి కదా. ఆయన ట్యాంకర్ రావాల్సిన పని ఏంటి? ఇవన్నీ అక్కడ ఎక్కిస్తే ఆ ట్యాంకర్ పబ్లిసిటీ కోసం వస్తుంది. అంతే సార్, అంతే అంతే వాస్తవం. అది పబ్లిసిటీకే మేము పోస్తున్నాం నీళ్ళని. ఎక్కడ పోయాలి? ట్యాంక్ లో పోతే మొత్తం అన్ని పంపులకు వస్తాయి. మధురాడికి రేపు మజారికి మధ్యలో
ఇప్పుడు ఓటు వదలమండి, ఇప్పుడు ఓటు వదలమండి, ఇప్పుడు ఓటు వదలమండి. మీరు పబ్లిసిటీ కోసం ట్యాంకర్లు మీ కొత్తగా చూపించుకోవడం కాదు, ముందు వాటర్ వదిలి జనాలకు నీళ్ళు ఇవ్వండి. అది సార్ అక్కడ ఉంది సామాన్య వ్యక్తి కాదండి, అమరావతి ఉద్యమాన్ని నడిపిన నేత. ఈ నేత ఆధ్వర్యంలో ఉద్యమం జరుగుతుంది, నీళ్లు వచ్చేదాకా లెగిసే ప్రశ్నే లేదు. స్పీకర్ మైక్ కూడా పట్టుకోండి, దాని పక్కన స్పీకర్ సార్ ఇక్కడ సార్ మీరు మీకు చెప్పే మీరు కొత్తగా వచ్చారు సార్. ఈ సమస్య మీద జనసేన పార్టీ నవంబర్ ఎండింగ్ లో గొంతెండిపోతుంది, గుక్కడ నీళ్ళు ఇప్పించండి అని చెప్పి మేము మోటార్ ట్యాంకుల దగ్గర దీక్ష చేసాం, ధర్నా చేసాం సార్. ఆ తర్వాత అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చాం, దీన్ని రాబోయే నీ ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారండి. ఇక్కడ 10-11 వార్డులో దళితులు, మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు, వెనకబడిన వర్గాల వారు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం సార్ ఇది. ఈ ప్రాంతంలో కూలీ నాళీ చేసుకుని ఇక్కడ మహిళలు జీవనం సాగిస్తూ ఉంటారు. వీళ్ళకి కనీసం మనం తిండి బట్టలు కాదు సార్, కనీసం తాగునీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు నగర పంచాయతీ ఉందంటే మనం తిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ మన సోమవారం సాయంత్రం ఇటు ఏరియా పర్యటన వచ్చినప్పుడు ఇక్కడ మహిళలకు హామీ ఇచ్చారు, మీకు నీళ్లు ఇప్పించిన తర్వాతే నేను ఇక్కడ నుంచి వెళ్తాను అని చెప్పి అన్నమాట ప్రకారం ఆయన 10 వచ్చి కూర్చున్నారు సార్. మీరు ఏదో మీటింగ్ లో ఉన్నారని, మీటింగ్ రాలేకపోతారని సార్ మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు. ఇక్కడైతే ఆ మహిళలు ఒప్పుకోవట్లేదు సార్, వాటర్ కావాల్సిందే అంటున్నారు. సార్ వాటర్ లెవెల్ తగ్గిపోయిందని అధికారులు చెప్తా ఉన్నారు సార్. వాటర్ లెవెల్ తగ్గిపోతే ఈ యొక్క ట్యాంకర్లకు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటికైనా సార్ పక్క వీధులలో కూడా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న రోడ్లు అవటం వల్ల కొన్ని కొన్ని రోడ్లకి, మెజారిటీ రోడ్లకి ఒక రోడ్డుకి వస్తే 3 వాటర్ సప్లై అవ్వట్లేదు సార్. వాళ్ళేమో ముసలి వాళ్ళు ఉన్నారు, అందులో వ్యాధులు బారిన పడిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ నడవలేకపోతున్నారు. వీళ్ళకి ట్యాంక్ బిందులు పట్టుకొని కిలోమీటర్ల పరిధిలో పాత సినిమాల్లో చూపించిన విధంగా చేస్తున్నారు సార్. రాజస్థాన్ ఎడారిలో ఉన్నావా, తిరువూరు కృష్ణా జిల్లా తిరువూరులో, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉన్నావా అని ఇక్కడ మహిళలు ప్రశ్నిస్తున్నారండి. సార్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడ నుంచి లెగను అని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారండి. సారు ఇక్కడే ఉంటానని చెప్తున్నారు, ఆయన అయితే లెగిసే పరిస్థితి లేదు సార్. జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ ఇక్కడే ఉన్నామండి. మహిళలు ఉన్నారు, 100 మహిళలు ఉన్నారు, ఖాళీ బిందులు పట్టుకుని రోడ్డు మీదే కూర్చున్నారు సార్. డ్రింకింగ్ వాటర్ పంపించడం కాదు సార్, కుళాయి ద్వారా డైలీ ఏ టైం అయితే మీరు వదులుతారో ఆ టైం ప్రకారం వాళ్ళకి వదలాల్సిందే అని చెప్పి సారు దీక్ష చేస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే సార్, ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని చందంగా మున్సిపల్ అధికారుల యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల గత ప్రభుత్వంలో వేసినటువంటి రోడ్లన్నీ పగలగొట్టి పైప్ లైన్లు వేస్తున్నామని చెప్పి ట్యాంకర్లు కడుతున్నామని 2 క్రితం తిరువూరులో ఉన్న రోడ్లన్నీ పగలగొట్టారండి. 100 కోట్ల రూపాయలు వెచ్చించి చేశారు సార్ గత ప్రభుత్వంలో, వాటన్నింటినీ దుర్వినియోగం చేశారండి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు సార్? ఆ వేసిన కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడండి, పైపులు కాలిపోయినాయి సార్, అక్కడ డంపింగ్ యార్డ్ దగ్గర పైపులు కాలిపోయినాయి. ఎవరు సార్ దీనికి బాధ్యత వహించేది?
కనీసం ఇక్కడ ప్రజలకు అంబులెన్స్ సౌకర్యం కూడా లేదు సార్. ఏదైనా కష్టం వచ్చి 105కి ఫోన్ చేస్తే కిలోమీటర్ దూరంలో ఉండి స్ట్రెచ్చర్ మీద లేకపోతే నిండు చేతుల మీద తీసుకెళ్లాలని చెప్తా ఉన్నారు సార్. ఇది ఎక్కడున్నాం సార్? మనం ఏ ఆటవిక ప్రాంతం, గిరిజన ప్రాంతమా సార్? తిరువూరు అనేది నియోజకవర్గ హెడ్ క్వార్టర్ సార్. ఇది పూర్వం నుంచి, స్వాతంత్రోద్యమం నుంచి ఇక్కడ ఘనమైన చరిత్ర ఉన్న తిరువూరు సార్. ఇది టాటా బాపయ్య గారు పరిపాలించిన తిరువూరులో ఈ విధంగా ఉంది ఏంటని ఇక్కడ మహిళలు ప్రశ్నిస్తా ఉన్నారండి. మీ సమాధానం కోసం సార్ అయితే లెగిసే పరిస్థితి లేదు సార్. సార్ సమస్య పరిష్కారం అయ్యేదాకా లెగనంటున్నారు. తిరువూరు టౌన్ పార్టీ అధ్యక్షులు మహేష్ గారు మాట్లాడతారండి. జేపీ గారు సార్, మీటింగ్లు ముఖ్యం కాదు సార్, నీళ్ళు ముఖ్యం. సార్ రూరల్ ఏరియాలో వాటర్ అంతా బాగానే ఉంది సార్. బబ్బుల్ సీటు కోటం ట్యాంకర్లు రోరేలు చాలా చోట్ల ఉన్నాయి సార్. ఆ ట్యాంకర్లన్నీ ఎందుకు ఒకసారి ఇక్కడ తెప్పింది సార్ టౌన్లో ఒకప్పుడు. ప్రతి ప్రతి ఊరికి పంచాయతీకి